గమనిక, ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులోని విషయం అభిప్రాయాలు కేవలం సంబంధిత వ్యక్తులవి మాత్రమే. ఇందులో ఏ దురుద్దేశం కానీ ఫలాపేక్ష కానీ మాకు లేదని వీక్షకులకు తెలియజేస్తున్నాం. ఎందుకు ప్రమాణం చేయలే చెప్పండి ఆన్సర్ ఎమ్మెల్యే గారు. ఇవన్నీ అడిగితే మాకు ఆన్సర్ చెప్పడండి. ఇక్కడ మా కుందరికి పొద్దుటూరు ప్రజలకు చెప్తాడా? పొద్దుటూరు ప్రజలకు చెప్పమని నేను అడుగుతాను మిమ్మల్ని. ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు పొద్దుటూరు ప్రజలకే చెప్పమంటాడా? బహుశా ఈ లెంతి దాంట్లో మీరు మర్చిపోయినారేమో, మళ్ళా గుర్తు చేస్తానా. ఒకటి, రాజభవనంలో రైతులకు కోటి రూపాయల డబ్బు మీద ఇచ్చినారా? ఇచ్చినది ప్రజలకు చెప్పండి. నెంబర్ టూ, దళిత బిడ్డల్ని మీ ఇంటికాడ కింద కూర్చోబెట్టి మీరు రాజమహల్లో పైన కూర్చున్నారు, ఇది దళితులు అవమానించినట్ట కాదా? దీనికి ఆన్సర్ చెప్పండి. నెంబర్ త్రీ, దశపాటి లక్ష్మీదేవి ఒక్కను, జింగారం జలక్ష్మను మహిళను కూర్చోబెట్టి అసభ్యకరంగా మాటలు మాట్లాడి వాళ్ళ ముందర మాట్లాడి అగౌరవపరిచింది కరెక్టా కాదా? నాలుగు, మీ బావమరిది మున్సిపల్ కమిషనరు, ఆపాలని చూసిన మీ కమిషనరు, ఆరు నెలలకు తెస్తానన్న మీ కమిషనరు కలిసి కరోనా దీంతో మాస్కులు లేవని మున్సిపల్ ఆఫీస్ కాడ, మున్సిపల్ మన మార్కెట్ కాడ 10 రూపాయలు వసూలు చేసే దందాలో మీకు భాగం ఉందా లేదా? మీకు సంబంధం ఉందా లేదా? అది చెప్పండి. నెంబర్ ఐదు, డైరెక్ట్గా రైతుల సమక్షంలోనే మీరు ఎప్పుడైనా పిలిచండి, మేము వస్తామన్నాము, మీరు దానికి జవాబు చెప్పదు. రైతులకు మీరు డబ్బు ఇచ్చింటే 1 కోటి రూపాయలు డిస్ప్లే చేయమన్నా, ఇచ్చిందే చెప్పండి. అవి చెప్పకుండా ఇతరులతో అవాకులు జవాకులు పేలుస్తా అంటే అదేనా చెప్పేసేయండి. మీరు ప్రవీణ్ అడిగిన దానికి మా వాళ్ళు నలుగురు చెప్పినటువంటి ఆన్సర్లు అంటే ఇంకా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు. ప్రవీణ్ చెప్పేది కరెక్టా, మీ దగ్గర మనుషులు చెప్పేది కరెక్టా? దీన్నంటి మీద ఎమ్మెల్యే గారు స్ఫూర్తిగా జవాబు చెప్పాలని కోరుతున్నా. జవాబు చెప్పకపోయినా మీరు నన్ను వ్యక్తిగతంగా తిట్టే మీ అన్ని బయటికి తీసి మొత్తం వేసేది ఖాయం. పొద్దుటూరు ప్రజలకు మీరు చేసిన మోసాలు, మీరు చేస్తూ పోతున్న మోసాలు, చేయబోయే మోసాలు, మీరు ఎట్లా అబద్ధాలు చెప్పే మేలందానికి ఇంటింటికి పోతాం. జనచైతన్య యాత్ర పొద్దుటూరు మండలంలో కూడా స్టార్ట్ చేస్తున్నాం, మీకు ఇది తెలియజేస్తున్నాం. పొద్దుటూరు మండలంలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్రజల్లోకి అన్ని తీసుకుపోతాం. అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు పొద్దుటూరు ప్రజలే.